ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నం దగ్గర జరిగినటువంటి గ్యాస్ లీకేజీ ఘటన అత్యంత బాధాకరమైనది. దీనిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజాము దగ్గర నుంచి NDRF బృందాలు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దీనిపైన సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని తెలిపారు. ఈరోజు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి. Please subscribe News Meter Telugu. Hi viewers, this is Ashita Chaudhary. For more updates, please subscribe News Meter Telugu.